హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ అమ్మడి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ ద్వారా సక్సెస్ అందుకున్న తర్వాత తమిళ్, తెలుగు, హిందీ ఇలా అనేక భాషల్లో నటిస్తూ దాదాపు 15 ఏళ్ళుగా సినిమాల్లోనే బిజీ బిజీగా గడిపేస్తుంది. అయితే ఇప్పటికీ ఆమె చేతిలో ఒక హిందీ, తమిళ్ సినిమాలు ఉన్నాయి. ఇదంతా బానే ఉంది, కానీ రకుల్ ప్రీత్ సింగ్ 2-3 ఏళ్ల నుంచి సినిమాల్లో పెద్దగా కనపడలేదు. ఇక తెలుగులో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన చివరి సినిమా కొండపొలం కాగా, ఆ తర్వాత భూ అని ఏదో ఒక థ్రిల్లర్ సినిమాలో విశ్వక్ సేన్ తో కలిసి నటించినప్పటికీ ఆ తమిళ చిత్రంగానే జనాలు పరిగణించారు. మరి దాదాపు 3 ఏళ్ల తెలుగులో కనిపించకుండా పోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఎందుకు సినిమాలు చేయట్లేదనే ప్రశ్న ఆమె అభిమానుల్లో నెలకొని ఉంది. అయితే దానికి ప్రధానంగా కారణం వచ్చేసి ముద్దుగుమ బాలీవుడ్ పై అమితమైన ప్రేమ చూపిస్తూ హిందీ సినిమాలకై మొగ్గు చూపడంతో టాలీవుడ్ నుంచి కథలతో అలానే డైరెక్టర్లు కూడా ఆమెను అప్రోచ్ అవడం లేదని తెలుస్తుంది. మరోపక్క నిజానికి నాగార్జున గారితో మన్మధుడు 2 సినిమాలు నటించిన తర్వాత నుంచి ఆమెకు మెల్లగా అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయనేది మరో టాక్ వినిపిస్తుంది. పైగా కొండపొలం లాంటి ఒక సినిమాలో కుర్ర హీరోతో రకుల్ జోడీ కట్టగా వయసులో తనకంటే పెద్ద అమ్మాయిలా కనిపించడం ఆమెకు అది ఒక మైనస్ గా కూడా మారిందనే చెప్పుకోవాలి. ఇక 2022లో 6 హిందీ చిత్రాల్లో నటించిన రకుల్ ఒక తెలుగు చిత్రంలో కూడా నటించలేదు. 2023లో 2 హిందీ చిత్రాల్లో నటించగా 2024లో శివకార్తికేయన్ సినిమా ద్వారా అయాలన్ మూవీలో హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసారు. అలానే ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇండియన్ 2 సినిమా తెలుగులో కూడా విడుదలవ్వడంతో దాంతో మళ్ళీ ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వస్తాయంటూ రకుల్ తన ఆశలన్నీ ఇండియన్ 2 సినిమా మీదే పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది.